రాష్ట్ర సర్కార్ మళ్ళీ అప్పులు తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఆర్థిక సంవత్సరం ఇలా మొదలైందో లేదో కొత్త అప్పులు ఇవ్వాలంటూ ఆర్బీఐ కి విజ్ఞప్తి చేసింది. వచ్చే 3 నెలల్లో 15000 కోట్ల అప్పులకు ఇండెంట్ పెట్టింది. దీనిపై ఆర్బీఐ ప్రకటించిన వివిధ రాష్ట్రాల క్వార్టర్లీ అప్పుల క్యాలెండర్ తో వివరాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ఏప్రిల్ లో 3000 కోట్లు, మే లో 8000 కోట్లు, జూన్ లో 4000 కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టుకుంది. ఆర్బీఐ ప్రతి నెలా నిర్వహించే బాండ్ల వేలంతో ఈ మొత్తాన్ని సమీకరించుకొనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 59672 కోట్ల అప్పులు చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్టు ఆర్బీఐ క్యాలెండర్ తో వెల్లడైంది. వాస్తవానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఈ 7 ఏళ్లలో చేసిన అప్పుల ఇన్స్టాల్మెంట్లు, వాటి వడ్డీల భారం భారీగా పెరిగిపోయింది. నిరుడు నెలకు సగటున 1500 కోట్లు వడ్డీలకే కట్టింది. ఇప్పుడు వాటికి తోడు అదనంగా నెల నెల మరో 100 కోట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ అప్పుల చెల్లింపుల కోసమే అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో 8000 కోట్ల అప్పులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అంతకు మించి తీసుకుంటోంది. ఒక్క మేలోనే 8000 కోట్ల అప్పు చేస్తోంది. జూన్ లో రైతు బంధు చెల్లించాల్సి ఉండడంతో ఆ స్థాయిలో అప్పులు తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. నిరుడు కూడా రైతు బంధుకు అప్పులే ఆధారం అంటున్నారు. జూన్ నుంచే కొత్త ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు సర్కార్ యోచిస్తోంది, అందుకే అప్పులు చేస్తోందని అంటున్నారు. ప్రతి నెల ఫస్ట్కి పడాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా పడుతున్నాయి. 7వ తేదీ వచ్చినా చాలా మంది ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు పడలేదు. పెన్షనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ పరిస్థితుల్లో వారి జీతాల కోసము ప్రభుత్వం అప్పుల మీదనే ఆధారపడుతోంది. ఈ నెల 11 నాటికి 1000 కోట్లకు ఇండెంట్ పెట్టింది. ఆ పైసలు వస్తేనే ఉద్యోగులకు జీతాల చెల్లింపులు పూర్తవుతాయని అంటున్నారు. వేస్ అండ్ మీన్స్ కింద 1700 కోట్లు తీసుకునేందుకు అనుమతి ఉండగా ఆ మొత్తాన్ని ఆర్బీఐ నుంచి సర్కార్ ఇప్పటికే తీసుకుని వాడేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్లను నెలాఖరులోనే ఇస్తారని అంటున్నారు. రాష్ట్రం చేస్తున్న అప్పులు వచ్చే ఏడాది మార్చి నాటికి 5 లక్షల కోట్లను దాటనున్నాయి. ఈ ఏడాది తీసుకునే 59632 కోట్లు అప్పు కాకుండా పాత కార్పొరేషన్లతో పాటు ఈ ఏడాది కొత్త కార్పొరేషన్ల పేరుతో మరిన్ని రుణాలను తీసుకునుంది. అవి 1.36 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. దీంతో బడ్జెట్లో చూపిన 3.44 లక్షల కోట్ల అప్పులకు వీటిని కలిపితే మొత్తం అప్పులు 5 లక్షల కోట్లు దాటనున్నాయి.